బొడ్ల కొనుగోలుపై కేంద్రం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు టిఆర్ఎస్ నేతలు. నిర్మల్ జిల్లాలో నాగపూర్ జాతీయ రహదారిపై కట్టల్ జంక్షన్ దగ్గర ధర్నా చేశారు టిఆర్ఎస్ నేతలు. వరి ధాన్యం కొనే వరకు మోడీ సర్కార్పై కొట్లాడతామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పంజాబ్ తరహాలో ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తున్న మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ఒడ్లు వేస్తే కొనిపించే బాధ్యత తమదన్న బీజేపీ నేతలు పంట చేతికి వచ్చాక ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతాంగానికి బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇంద్రకరణ్ రెడ్డి. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కన్ను తెరిచి బుద్ధి తెచ్చుకొని మీరు ఇప్పటికైనా క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి మీరు వరిధాన్యం కొనుగోలు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ సంగారెడ్డిలో ధర్నా చేపట్టారు టీఆర్ఎస్ నేతలు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు జిల్లా నేతలు నిరసనకు దిగారు. ముంబై రహదారిని బ్లాక్ చేశారు, దీంతో ట్రాఫిక్ ఆగిపోయింది. అటు పటాన్చెరువు బస్టాండ్ దగ్గర ముంబై జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తా రోకోలోనూ పాల్గొన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామని చెప్పారు. ఈ నెల 11న ఢిల్లీలో చేసే దీక్షతో తెలంగాణ సత్తా చూపిస్తామన్నారు. రేపు ఖచ్చితంగా బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళు రేపు గ్రామాలలో తిరుగుతే మా రైతులు మరి బట్టలు ఇప్పి కొడతారు తప్ప వాళ్ళని ఎవరు కూడా దగ్గర రానియరు. ఇది జరగబోయేది ఖచ్చితంగా. ఈరోజు రైతులు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి మరి ఎప్పటికి కూడా అన్ని విధాల అండదండలు ఉంటారు. నల్గొండ జిల్లా నకరికల్ నేషనల్ హైవేపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ధర్నా చేశారు. టీఆర్ఎస్ నేతల ధర్నాతో 3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు టీఆర్ఎస్ నాయకులు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, కొంగిడి సునీత పాల్గొన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రమే కొనాలన్నారు నేతలు. కేసీఆర్ గారు ఢిల్లీ రాజకీయాలు అవసరమని చెప్పి కోరుకున్న సందర్భంలో కన్నమంట ఈర్ష్యతోటి ఈరోజు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి పబ్బం గడపాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి దుర్మార్గమైన బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ రైతాంగం అంతా కేసీఆర్ నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం దిగుచందర కూడా ఈ యాసంగంలో పెట్టిన పది వరిధాన్యం కూడా కొనుగోలు చేసే విధంగా మా పోరాటం ఆగదని చెప్పి సందర్భం తెలియదు. టీఆర్ఎస్ ఆందోళనలతో వివిధ పనుల కోసం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండాకాలం కావడంతో గంటల కొద్దీ వాహనాలు రోడ్లపై ఆగిపోవడంతో అల్లాడిపోయారు. బస్సులు కార్లలో ఉన్న చంటి పిల్లలు ఎండ వేడికి తట్టుకోలేక గుక్కపట్టి ఏడ్చారు. ధర్నాల పేరుతో సామాన్య ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. 11 గంటలకు మేము 11:30 వరకు చేరుకుంటాం అనుకుంటే ఇంతవరకు ప్రజల ఇబ్బంది ప్రభుత్వాలే రాస్తా రూపు రోడ్డు రూపం చేస్తే ప్రజలు కష్టాలు ఎవరు తీర్చాలి? ఎండాకాలం తప్పికెళ్ళేస్తున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, పేషెంట్ ఉన్నారు, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం మంచిది కాదు. ఇండి లేక పాపలు చూడు అక్కడ ఊపిరాడక ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి వాళ్ళకన్నా ప్రజలను ఇబ్బంది పెడితే వాళ్ళ దృష్టిది ఏముంది అర్థం అసలు? వాళ్ళు చేసుకుంటే అక్కడ ఏమైనా చేసుకోవాలి. పబ్లిక్ ఇబ్బంది పెట్టుకోరు కదా, వాళ్ళు మనం గెలిచింది అంతే, పబ్లిక్ ఓట్లేదే కదా గెలిచింది. సూర్యాపేట జిల్లా కోదాడలో రైతు దీక్ష చేపట్టారు టీఆర్ఎస్ నేతలు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనకు దిగారు. రామపురం క్రాస్ రోడ్డు దగ్గర ధర్నా చేశారు. నిరసనలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైద్ రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర రాస్తా రోకో చేశారు గులాబీ నేతలు. దీంతో NH-44 పై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రమే కొనాలన్నారు టీఆర్ఎస్ నేతలు. బీజేపీ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళనలు ఆపేది లేదన్నారు. తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు టీఆర్ఎస్ నాయకులు. నల్ల జెండాలతో వరిధాన్యం కంకులు చేతపట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం